ఖైరతాబాద్ వినాయకుడు అందరు ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు ఎట్లా ఉంటాడు అని. ఇప్పటి వరకు సస్పెన్స్ పెట్టినాం, ఎందుకంటే అది తయారైనాక నేను చెప్తామని ఆ కాన్సెప్ట్గా పెట్టినాం. ఫస్ట్ టైం మనం ఖైరతాబాద్లో 69 సంవత్సరాల చైర్మన్ గారు సింగరి సుదర్శన్ గారు స్వర్గస్థులైనారు. ఆయన దాదాపు లాస్ట్ 8-9 నెలలు ఆయన కోరిక మీద గత సంవత్సరం మేము మట్టి వినాయకుడు పెట్టామని మనం 52 అడుగుల వినాయకుడు పెట్టాము. ఆయన లాస్ట్లో చనిపోయే ముందు చెప్పిండు 63 అడుగుల వినాయకుడు పెట్టాలి, అదే మట్టి వినాయకుడు. అట్లాగే మేము మట్టి వినాయకుడిని ఏర్పాటు చేశాము. ఈ సింగరి సుదర్శన్ గారికి మీ ఈ వినాయకుడిని అంకితం చేస్తున్నాను, ఎందుకంటే వారు దాదాపు శంకరయ్య గారు 1954లో ఈ వినాయకుడిని ఇక్కడ స్థాపించాడు. 30 అడుగుతో అడుగు పెంచుతూ దాని తర్వాత శంకరయ్య గారి సోదరుడైనటువంటి సింగరి సుదర్శన్ గారు ఆయన దానిపై తీసుకొని దాన్ని మనం 1973లో 18 అడుగుల వినాయకుడు ఉండే 18 అడుగు ఈ లోపల పెట్టినాము. ఆ తర్వాత 74-75 తర్వాత బయటకు వచ్చినాం. బయటకు వచ్చిన తర్వాత అడుగు పెంచుతూ దాదాపు 65 అడుగుల వినాయకుడిని కూడా వేసినాము ఒకప్పుడు. ఆ తర్వాత మనం ఒక మన కష్టమైన పిఓపి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చేసుకుంటే ఈ మనకు పోయడానికి కష్టమవుతుండే, అందుకనే మనం ఒక లిమిట్గా పెట్టుకున్నాము. ఈ వినాయకుడు ఈ మట్టి వినాయకుడు చేద్దామని గవర్నమెంట్ వాళ్ళు ఫస్ట్ మెయిన్ థింగ్ మన గవర్నర్ ఉండేది నరసింహన్ గారు, ఆయన రోజు ఎంబడబడుతుంది, ప్రతి సంవత్సరం ఎంబడబడుతుండే. ఆయనకు ఆయన లేడు లేని తర్వాత ఈమె మన గవర్నరు వచ్చిన తర్వాత మనం మట్టి వినాయకుడు చేసినాము. ఈ వినాయకుడు ఇక్కడ ఈ దాదాపు 100,000 మంది రోజు 100,000 మంది దర్శించుకుంటారు ఈ వినాయకుడిని. ఎందుకు దర్శించుకుంటారు అంటే ఇక్కడ ఖైరతాబాద్లో వినాయకుని చాలా ప్రత్యేకత ఉంది. ఆ నవరాత్రి ఉత్సవాలప్పుడు ఇక్కడ సాక్షాత్తు భగవంతుడే ఉంటాడు, అందుకనే 100,000 మంది వినాయకుడిని దర్శించుకుంటారు, ధన్యులవుతారు. అదే కోరికలు చేసే వినాయకుడు దాదాపు 1 కోటి మంది దాకా వీడియోలలో చూస్తుంటారు, 1 కోట్ల మంది విదేశ విదేశాలను చూస్తుంటారు. ఈ వినాయకుని గురించి ఎదురు చూస్తుంటారు, ఎప్పుడు పండుగ వస్తున్నాయి, ఎప్పుడు ఏం చేస్తామని. ఈ వినాయకునికి దాదాపు మనము 3 నెలలు టైం పడుతుంది, రాత్రి వాళ్ళు కష్టపడితేనే ఈ వినాయకుడు తయారవుతాడు. 3 నెలలు రాత్రి పగలు దీన్ని కష్టపడుతున్న వినాయకుడు అవుతుంది. 26-30 సంవత్సరాల నుండి మన రాజేందర్ గారు శిల్పి ఉండే, దానికన్నా ముందు రంగారావు గారు, దానికన్నా ముందు శారది స్టూడియో ఆర్టిస్ట్ ఉండే, అట్లా అంచలంచలకి ఇప్పుడు మన రాజేందర్ గారు 30 సంవత్సరాలు ఆయనే చేస్తున్నాడు. ఈ మట్టి కళాకారుడు ఈ దోగారావు గారు కలకట్ట నుండి వచ్చిన ఒడిశాని వారు దోగారావు గారు గత లాస్ట్ ఇయర్ నుండి వచ్చింది, ఈ సంవత్సరం కూడా మట్టి కళాకారుడు ఆయన కూడా వచ్చాడు. ఇద్దరు కాంబినేషన్ చెన్నై నుండి మూర్తి గారు ఉన్నారు, ఆయన పిఓపిలో ఎక్స్పర్ట్ ఉండే, ఇప్పుడు మట్టిలో కూడా చెన్నై నుండి వచ్చిన ఆ 3 కళాకారులు కలిసి మెయిన్ కళాకారుడు మాత్రం రాజేంద్ర గారు వారి ఆధ్వర్యంలో అందరికీ. ఈ వినాయకుడు 15వ తేదీ వరకు కలర్తో సహా కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ వీక్లో కలరు స్టార్ట్ అవుతుంది, దాదాపు 40 నుండి 50 టన్నుల భారీ గణనాథుడు, 23 అడుగుల వెడల్పు, 53 అడుగుల ఎత్తు భారీ గణపతి. ఇది కని విని ఎరగని రీతిలో ఖైరతాబాద్లో మనం చాలా పెద్ద ఎత్తున చేసుకుంటాం, ఎందుకంటే స్వర్గీయ సుదర్శన్ గారు ఆయన ఆత్మశాంతి కలగాలని ఆయన కృషి ఫలితమే ఈరోజు ఖైరతాబాద్లో ప్రపంచాన్ని గడగడలాడించడం. నేను ఆయన ఒక్కరి దగ్గర కూర్చొని మాట్లాడుకుంటుంటే ఆయన జ్ఞాపకం వస్తుంది, ఇద్దరం కలిసి ఏదైనా డిజైన్ చేయాలన్నా ఏదైనా వర్క్ చేయాలన్నా కానీ ఆయన నేను కూర్చొని డిసైడ్ చేస్తుంటే అదే బాబా ఇట్లా చేద్దాం బాబా అని డిసైడ్ చేసుకొని ఆయన లోటు లేని నాకు చాలా ఇది ఉంది, దాన్ని లోటు తీర్చాలని రాజ్కుమార్ గారు తన చిన్న కుమారుడు ఆయన కూడా వాడు చిన్న ఉన్నప్పటి నుండి వాడు విజ్ఞే భగవంతుడు అంటే ఇష్టము. ఒకప్పుడు వినాయకుని తీసుకుపోతుంటే ఆయన కింద కాళ్ళకాడ పడుకున్నాడు, నిమజ్జనం చేసే టైం పైకి లేపినాం, లేపి అని వాడు కనిపిస్తాడు నీళ్ళ వేసే టైంలో వాళ్ళని చూస్తే లోపల ఉన్నాడు, మళ్ళీ వాళ్ళని తీసినాం, లేకుంటే అప్పుడే చనిపోతుండే.
ఆయన బతుకున్నాడు, వాడిని వాడిని అదృష్టం ఉంది చేపించుకొని వినాయక్ రాజ్కుమార్ వాళ్ళ ఫ్యామిలీ మరియు ఇక్కడ బస్తి ప్రజలు మెయిన్ సపోర్ట్ మన దానం నాగేందర్ గారు, ఫస్ట్ దానం నాగేందర్ గారు మన ప్రెసిడెంట్ గురించి, అట్లాగే బస్తి ప్రజలు 11 రోజులు కష్టాలు ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఏ రోడ్లు బంద్ ఉన్నా కానీ మన వినాయకుడు ఖైరతాబాద్ వినాయకుడు ఖైరతాబాద్కు పేరు వస్తుందని వాళ్ళు ఇంతవరకు ఏమి చేయలేదు, వాళ్ళకు లోటు తీసుకొని మరి భక్తులు ఇక్కడ వచ్చే భక్తులకు కూడా మేము ఎలాంటి లోటు లేకుండా అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తాము. ఈ సంవత్సరం కూడా భారీ ఎత్తున ఎలాంటి ఇబ్బంది కాకుండా వినాయక చవితి పండుగ బ్రహ్మాండంగా జరగాలని మేము కోరుకుంటున్నాము. కలర్స్ 3 రోజుల ముందే స్టార్ట్ అవుతాయి, కంప్లీట్ అవుతాయి. 15-16 తారీఖు వరకు కంప్లీట్ కలర్స్ సెప్టెంబర్ కలర్స్ అయిపోతాయి. వాళ్ళు దర్శనం చేసుకోవచ్చు ఫ్రీగా, ఇట్లా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవచ్చు అని మనం చెప్తాం. మీ మాటల్లో కొంచెం ఖైరతాబాద్ గణేష్ విగ్రహాలు రూపం కొంచెం చెప్పండి సార్. మీ మాటలు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ప్రతి సంవత్సరము 68 రూపాయలు ఉండే ఖైరతాబాద్ వినాయకుడు, పంచముఖ వినాయకుడు, అట్లా శేషుడు, ఎలుక వాహన పైన కలిశ వినాయకుడు, అట్లాగా ఈ సంవత్సరము ప్రత్యేకంగా 69వ సంవత్సరం ఇది. ఇది శ్రీ దశ మహా విద్యా గణపతి, దశ మహా విద్యా గణపతి. రైట్ సైడ్లో భగవంతునికి లక్ష్మీ నరసింహస్వామి, లెఫ్ట్ సైడ్లో వీరభద్ర స్వామి, మరియు గణపతికి పక్కన రైట్ సైడ్లో వరాహదేవి, ఒకవైపు సరస్వతి మాత. ఎందుకంటే సరస్వతి దేవి విద్యా గణపతి కాబట్టి సరస్వతి దేవి ఒకవైపు, వరాహదేవి ఒకవైపు, అట్లాగే 63 అడుగుల వినాయకుడు, శేష పడగలు 7 పడగలు లక్ష్మీ నరసింహస్వామి వీరభద్రస్వామి, ఇట్లా ఆ కాన్సెప్ట్తో భగవంతుడు మీ భక్తులకు దర్శనానికి ఉన్నాడు హైదరాబాద్. థ్యాంక్ యూ కాకాజీ, జై శ్రీ కృష్ణ.